జీవితంలో శాంతి లోపించడానికి ప్రధాన కారణం ఏమిటి శ్రద్ధ లోపించడమే కారణం శ్రద్ధతో చేసే పనుల వల్ల అశాంతి ఉండదు శ్రద్ధతో చేసే పని ప్రతి దైవార్పిత కార్యంగా మారి మనసును శుద్ధి చేస్తుంది కేవలం పూజల్లోనే కాకుండా దైవధ్యానం నిరంతరం జరగాలి అది శ్రద్ధతో ఉన్న మనసుకే సాధ్యం ఎక్కడి నుండి తీసిన వస్తువును తిరిగి అక్కడ పెట్టే శ్రద్ధ లేని వారికి దైవాన్ని తెలుసుకునే శ్రద్ధ ఎలా వస్తుంది చాలామంది మతిమరుపు ఉందనుకుంటారు అశ్రద్ధనే మనం మతిమరుపు అనుకుంటున్నాం ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధ అలబడితే జీవితమే మధురంగా మారిపోతుంది అలాగే మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనసులోని స్వార్థం పోతుంది నిత్య జీవితంలో తనకు అవసరమైన వస్తువులపైనే శ్రద్ధ పెట్టలేని మనసు తనపైన జపం పైన ఎలా శ్రద్ధ నిలపగలుగుతుంది జీవితంలో శాంతి లోపించేది అశ్రద్ధ వల్లనే